ఒక మంచి ఆలోచన మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఒక మంచి నిర్ణయం మీ పిల్లల బంగారు జీవితానికి బాటలు వేస్తుంది. రండి, ఆలోచన మీదైతే ఆచరణ మాది. విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడ. నర్సరీ నుండి ఇంటర్ వరకు అడ్మిషన్లు ప్రారంభం. ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీలో ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా బుకింగ్ మన వద్ద గలదు? భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ, ప్రతిభా స్కూల్ రోడ్, మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. వాలంటీర్లతో సామాజిక పెన్షన్లు పంపిణీ చేయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో విధుల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని మరోసారి స్పష్టం చేసింది. దీంతో 1వ తారీఖున అందాల్సిన పెన్షన్లు వాయిదా పడ్డాయి. అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడతామని, కానీ లబ్దిదారులు నేరుగా వచ్చి పెన్షన్లు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో వయోవృద్ధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఏ ఒక్కరూ ఇల్లు దాటి బయటకు రాలేదు. ప్రతి నెల మొదటి తేదీనే వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు పెన్షన్లు అందేవి. కానీ ఈ ఎన్నికల సమరంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పేద ప్రజలు నలిగిపోతున్నారు. ప్రభుత్వం అందించే పింఛన్ మీద ఆధారపడే ఎంతో మంది అవ్వాతాతలు బ్రతుకుతున్నారు. 1వ తారీఖు వచ్చిందంటే ధీమాగా ఎదురు చూసే పేదలకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. అయితే ఒక్క వాలంటీర్ల ద్వారా కాకుండా యథావిధిగా పింఛన్ను పంపిణీకి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు సైతం ఆరోపించడం గమనార్హం. దీనికి అంతటికీ టీడీపీనే కారణమని వైసీపీ ఆరోపణలు చేసింది. 5 ఏళ్ల క్రితం లబ్దిదారులు పింఛన్ కోసం ఏ విధంగా కార్యాలయాల చుట్టూ తిరిగారో మళ్లీ అదే పునరావృతం అయింది. నడవలేని వృద్ధులు, వికలాంగులు సైతం మరో 3 నెలల పాటు ఇదే విధంగా ఈ పింఛన్ కోసం మండుట నెలలో క్యూ కట్టాల్సిందే. బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం.